వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది జాతీయ స్థాయిలో క్రమంగా బలోపేతం అవుతోంది అంతేకాదు విపక్షాలు మొత్తం కలిసి రావడం కూడా కాంగ్రెస్ లో జోష్ పెరగడానికి కారణమైంది ముఖ్యంగా కర్ణాటక ఫలితాల తర్వాత వచ్చిన సానుకూలతని అనుకూలంగా మలుచుకుని అధికారం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది ఈ క్రమంలో చేరికలపై ఫోకస్ పెట్టింది వివిధ రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు సైతం హస్తంబాట పట్టారు ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్కి చెందిన సీనియర్ యాక్టర్ విక్రమ్ మస్తాల్ హస్తంగూటికి చేరుతున్నారు మధ్యప్రదేశ్కు చెందిన ఈ నటుడిగా స్థానికంగా మంచి పేరు ఉంది వివిధ రకాల పాత్రలు పోషించి మంచి పేరు సొంతం చేసుకున్నారు తనకు వచ్చిన పబ్లిక్ పాపులారిటీతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు జూలై ఐదవ తేదీన పిసిసి చీఫ్ కమల్నాథ్ ఎంపీ నకుల్నాథ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అనంతరం విక్రమ్ మస్తాల్ మాట్లాడుతూ మాజీ సీఎం కమల్నాథ్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడనై కాంగ్రెస్లో చేరుతున్నట్లు వివరించారు దేశ సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు ఆయన అందులో భాగంగానే రాష్ట్రంలో వందల సంఖ్యలో కార్యకర్తలు పార్టీలోకి వస్తున్నారని తెలిపారు ఇదే సమయంలో ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరటాన్ని మధ్యప్రదేశ్ బీజేపీ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది దేశానికి సేవ చేయాలి అనుకుంటే బీజేపీలో జాయిన్ కావాలి అని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు సీనియర్ నటుడి పొలిటికల్ ఎంట్రీ కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధానికి తెరతీశారు రాబోయే రోజుల్లో ఈయన రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారో చూడాలి ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో సీనియర్ యాక్టర్ చేరిక హస్తానికి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి